అటు యాదగిరి గుట్ట వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయడానికి వెళుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య నెలకొంది. అధికారులు పోలీసులు తీరు పట్ల వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అక్రమ పద్ధతిలో దోసుకున్న సొమ్ముతో మళ్ళా ఎక్సెప్షన్ పేర్లతో వరంగల్ చెందిన కళ్యాణ్ గారిని ఇంకా ఇతర ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ మెజారిటీ మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ. లక్ష్మీనరసింహ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన ముఖ్యమంత్రి గారు కబర్దారు చెప్తున్నా, నువ్వు చేసే మోసాలు దేవుడు గమనిస్తున్నాడు. వేల కోట్లు లక్షల కోట్లు దోసుకోవడమే కాదు, ఇవాళ యాదగిరిగుట్ట పేరు మీద భూదందా చేసే ఎమ్మెల్యే అడ్డు పెట్టుకుని ఇవాళ నువ్వు ఏ విధంగా అక్రమ పద్ధతిలో చైర్మన్ ఎన్నిక గెలవాలని చూస్తున్నావు. అయినా దేవుడు మావైపోయి ఉంటాడు. ఇవాళ నువ్వు 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఒక్కసారి కూడా యాదగిరి టౌన్లో ఉన్న పేదల గురించి, దళితుల గురించి, బీసీల గురించి ఒక్కసారి ఒక ఇల్లు కట్టే పాపాన పోలేదు. అక్రమ పద్ధతులు ఎంతసేపు దేవుని పేరు మీద భూదందా నీ బిడ్డ 500 ఎకరాలు చుక్కపల్లి రోడ్లో కొనుక్కున్నాను, దీన్ని ప్రూవ్ చేస్తాను నేను. అయినా చెప్తున్నా ఒకటే, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఎక్సెప్షన్ పేరు మీద బీజేపీతో కలిసి నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ ఎంఏఎం పొత్తు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ ఓడగొట్టాలి నల్గొండ జిల్లా కేంద్రం. నా కాన్సెన్స్లో నీకేమో ఏమైనా నీకు నీతి నియమాలు నిబద్ధత ఉన్నదా? నువ్వు అసలు మనిషివేనా?